ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ తనవే అనుకుంటూ వ్యవహరించే వర్మ ప్రతిరోజు చేసే కామెంట్స్ గురించి ఎదురు చూసేవారు ఎందరో. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ప్రస్తుతం వర్మకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయంపై బాలీవుడ్ మీడియా గాసిపులు వ్రాస్తోంది. ప్రస్తుతం వర్మ అమితాబ్ హీరోగా సర్కార్ 3 మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఏప్రిల్లో విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమా ద్వారా ముంబైలో తనకు ఉన్న కోట్ల కొద్ది అప్పులను తీర్చుకోవడానికి వర్మ ఈ మూవీని చేస్తున్నట్లు టాక్. అసలు ఈ సినిమా నిర్మాణం కూడా వర్మకు అప్పులిచ్చిన వారందరూ కలిసి సిండికేట్గా మారి తీశారు అనే టాక్ కూడా వినపడుతుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి సినిమా మార్కెటింగ్ మొదలయ్యాక తమకు రావాల్సిన అప్పులన్నీ ముట్టాక ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు వర్మకు పారితోషికంగా ఇస్తారట.